నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాలను కూడా వేణుస్వామి అంటే తెలియని వ్యక్తులుండరు. దేశ విదేశాలను వేణుస్వామికి సంబంధించి ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్పించుకున్నటువంటి ఎంతోమంది ప్రముఖులున్నారు. సో అటువంటి వేణుస్వామి వరుసగా వివాదాలను చిక్కుంటున్నారు. వివాదాస్పద జ్యోతిష్యం చెప్తూ ఇక కేసుల మీద కేసులు పెట్టించుకుంటున్నారు. సో తాజాగా మీ అందరికీ తెలుసు, గతంలో వేణుస్వామి ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి ఆయన అల్లరు పాలు అబ్బాస్ పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా మరోసారి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ రోజు వారి జ్యోతిష్యం చెప్పి కూడా అదే రీతిలో తెలుగు రెండు రాష్ట్రాలు కూడా వేణుస్వామి వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. వేణుస్వామి మీద వరుసగా ఇక కంప్లైంట్స్ ఫైల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సినీ జర్నలిస్టులు కూడా వేణుస్వామి మీద యాక్షన్ తీసుకోవాలంటూ తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కసారి వేణుస్వామి గతంలో నాగ చైతన్య సమంతల జాతకం చెప్పారు. సో ఖచ్చితంగా నాగ చైతన్య సమంతలు గొడవలు పడతారు, విడిపోతారన్నటువంటి వ్యాఖ్యలు. రీసెంట్గా నాగ చైతన్య శోభితకు సంబంధించి ఎంగేజ్మెంట్ రోజు కొత్తగా చెప్పినటువంటి జాతకము, ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఈ వీడియో వల్లనే వివాదాస్పదంగా వేణుస్వామి మారాడు. ఈ వీడియో ద్వారానే ఒక సినీ జర్నలిస్ట్ అంతా కూడా వేణుస్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ప్లే అవుతుంది. శోభిత, ధూళిపాళ మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు 8/8/2024 తేదీ నాడు 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే నాగ చైతన్య సమంత వివాహానికి సంబంధించినంతవరకు విపరీతమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఈ సంవత్సరం 8/28 చెప్పినట్లుగా నాగ చైతన్య సమంత జాతకాల్లో ఉన్నటువంటి దోషాల రీత్యా అంటే నాగ చైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే ఆశ్లేష నక్షత్రము, అలాగే జాతకంలో రవి శని కాంబినేషన్తో పాటు కాలసర్ప దోషం ఉంది. రవి అంటే తండ్రి స్థానం, అంటే తండ్రి స్థానం మంచిగా లేదు నాగ చైతన్య జాతకంలో. అంటే తన యొక్క తండ్రి స్థానం అంటే తన తండ్రి స్థానం కావచ్చు, లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవ్వచ్చు. అంటే తన పిల్లలకు తనకు, లేదా తన తండ్రికి తనకు ఉండే వ్యవహారాల్లో లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం తదుపరి నాగటువంటి అమ్మాయి. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిషుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి ఇలాంటి జ్యోతిషుడు అవసరం లేదు. ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈరోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉంది, ఇవాళ పొద్దున 9:42. సో ఈరోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము, అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యాలగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము. సో ఇది కన్యాలగ్నం అయింది. సో మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా కన్యా శోభిత ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు ఇవ్వచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా, నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ విలే జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగచైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగచైతన్య గురించి చెప్పిన వీడియో చూసి
మీ స్వయం క్రియేటివ్ మీ మేధావితనానికి పనిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను, 100% వీళ్లకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటి ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగచైతన్య మధ్యలో. తెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా వేణుస్వామి చెప్పినటువంటి నాగచైతన్య శోభితల జాతకం మనం చూసాం. నేను గతంలో సమంత నాగచైతన్యల జాతకం చెప్పాను, ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు, వివాదాలు వాళ్ళ మధ్యలో వస్తాయనేటువంటి జాతకం చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టుగా నిజమైంది. ఇప్పుడు నాగచైతన్య శోభితల విషయంలో కూడా అదే జరగబోతుంది. 50% చెప్పిన నాగచైతన్య సమంతాల పెళ్లి గురించి కావచ్చు వివాదాస్పదం మారింది. ఇప్పుడు నాగచైతన్య శోభితకు సంబంధించి 10% కూడా మ్యాచ్ అవ్వట్లేదు. 50% చెప్పిన సమంత నాగచైతన్య విడిపోయారు, మరి శోభిత నాగచైతన్య 10% కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నా. మరి దీన్ని ఎలా నమ్ముతారో మీ ఇష్టం. ఇక రాజకీయ నాయకులు సినీ విశ్లేషకులు ఒక్కసారి నన్ను విమర్శించే ముందు ఒకసారి గతంలో నేను చెప్పిన జాతకాన్ని చూడనట్టు వేణుస్వామి చెప్పినటువంటి పరిస్థితి. ఆ వీడియోను తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. సో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత విషయాలను, వాళ్ళ జాతకాలను సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి ఎలా చెబుతాడనేటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మరియు సోషల్ మీడియాకు సంబంధించి అండ్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళైతే ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఆ కంప్లైంట్కి సంబంధించి కూడా మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ నేరెళ్ళ శారదకైతే కంప్లైంట్ చేశారు, ఖచ్చితంగా దీని మీద వేణుస్వామి మీద యాక్షన్ తీసుకోవాలి, ఏ ఛానల్ అయితే పబ్లిష్ చేశాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మహిళా కమిషన్కు ఇక తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అయితే కంప్లైంట్ చేశారు. ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్కి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్స్ అనంతరం ఇక వేణుస్వామి స్పందిస్తూ ఒక సారీ వీడియో చేశారు. ఒకసారి ఆ వీడియో కూడా తొలి వెలుగు ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు ఆ వీడియో చూడొచ్చు. వెంకటేశాయ, సో ఒక 3 రోజుల కింద నాగచైతన్య శోభిత దూలిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను, నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాన్ని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగచైతన్య అది జరిగింది కాబట్టి నేను దాన్ని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు, నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగచైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను, అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను, మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేరే గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు, నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఇది డిసిషన్ అయిపోయింది, నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ అందుకని నేను చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, నేను చెప్పను. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఒక్కసారి
తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా వేణుస్వామి మొదటగా జాతకం చెప్పిన వీడియో చూసాం, అనంతరం స్వారీ చెప్పిన వీడియో చూసాం. రెండు వీడియోల్లో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కేవలం పాపులారిటీ కోసము సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలని ఇక సోషల్ మీడియా వేదికగా జాతకాల పేరిట ఇక వేణుస్వామి అయితే అందరితో షేర్ చేసుకోవడం అది పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇక వేణుస్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇక సోషల్ మీడియాలో ఫిలిం సెలబ్రిటీస్పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెను దుమారం రేపుతోంది. మరోవైపు అసలు వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా వేణుస్వామికి లేదంటూ వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో సినిమా రిలీజ్లపై రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అబ్బాసుపాలైన ఇంకా బుద్ధి రాలేదు వేణుస్వామికి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెల్ల శారద గారికి కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన చైర్పర్సన్ శ్రీమతి నేరెల్ల శారద వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు వేణుస్వామిని పిలిపించి అతని వివరణ అడుగుతామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా కంప్లైంట్ చేశారు. ఈ యొక్క విషయం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి తెలుగు ఫిలిం జర్నలిస్ట్కి సంబంధించి శ్రావణ్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి వేణుస్వామి జాతకాలు ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు వ్యక్తిగత జీవితాలని మరి సోషల్ మీడియా వేదికగా చెప్పొచ్చు అనే విషయాన్ని గురించి మాట్లాడదాం. ఇదొక్కటేనే కాదు, వేణుస్వామి విషయానికి వస్తే గతంలో ఇలాంటి ఎన్నో జ్యోతిష్యాలు చెప్పారు. ఎంతో సినీ ప్రముఖులు రాజకీయవేత్తల జీవితాలని ఆగం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి శ్రవణ్ కుమార్ నారు, శ్రవణ్ కుమార్తో మాట్లాడదాం. ఫిలిం జర్నలిస్టు శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఒక్కసారి మీరు తొలి వెలుగు లైవ్ లో ఉన్నారు, వేణుస్వామికి సంబంధించి ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా సమంత నాగ చైతన్య విషయంలో ఇలాగే జ్యోతిష్యం చెప్పాడు అబ్బాస్ పాలైనటువంటి వేణుస్వామి. తాజాగా ఆయన చెప్పినటువంటి జ్యోతిష్యము తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది, పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇది వేణుస్వామి గారు చేసినటువంటి ఈ విశ్లేషణ జాతకం చెప్పడం అనేది ఏంటంటే అది చట్ట విరుద్ధము అండ్ ధర్మ విరుద్ధము, హిందూ ధర్మ విరుద్ధము. మన ఇండియన్ చట్టాలైనటువంటి క్రైమ్ అండ్ ఎవ్రీథింగ్ చట్టాల ప్రకారం అతను చేసింది తప్పు, నేరం కూడా. ఇప్పుడే కాదు, ఈ వ్యక్తుల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో ప్రాపగండం చేయడం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేస్తున్నటువంటి ఈయన ఈ జాతక విశ్లేషణ అనేది చాలా దుర్మార్గమైనది. ఇంకా చిన్న చివరికి పసిగుడ్డు అంటే చిరంజీవి గారి మనవరాలు రామ్ చరణ్ గారి కూతురు పుట్టినప్పుడు కూడా పసిగుడ్డు పసిగుడ్డు పుట్టిన 3 గంటలు కూడా కాకముందుకే జాతకం కొండలు అని చెప్పి బోర్డు పెట్టి విశ్లేషణ చేయడం ఎంత దుర్మార్గం అంటే, అసలు దుర్మార్గంతో పాటు అసలు మానవీయం కాదు. అసలు ఆ రోజు అతని మీద ఫోర్స్ వచ్చటం అంటే చిన్నపిల్లల గురించి విశ్లేషించడం కానీ అట్లా బహిర్గతంగా వాళ్ళని గురించి ఇండికేట్ చేస్తూ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళకి వ్యక్తిగత సమాచారాన్ని కించపరుస్తూనో ఏదో చేస్తూ విశ్లేషణ కానీ మాట్లాడడం కానీ ఫోక్సో చట్టం కింద నేరం కింద పరిగణించి ఆ రోజు ఆయన మొక్కలేసి ఉంటే కొంచెం బుద్ధని వచ్చి ఉండేది. కానీ మానవతా దృక్పథంతో కొందరు పట్టించుకోకపోవడం వల్ల బరి తెగించి ఈ రోజు చివరికి ఎంగేజ్మెంట్ కూడా విశ్లేషణ చేసి దిగజారిండు. మరి ఒకరి వ్యక్తిగత విషయాల్లో జరపడడం తప్పు. వాస్తవానికి హిందూ ధర్మం ప్రకారం అంటే ఒక జాతకం అనేది ఇంకో 3వ వ్యక్తికి చెప్పకూడదు, వ్యక్తికే చెప్పకూడదు. వ్యక్తికి చెప్పని రాశారు కూడా ఉన్నప్పుడు పెద్దవాళ్లకు, పక్కన ఉన్న తండ్రికో గురువులకో, బాబు మీకు 11 ఏట 26 ఏట గండ ఉందని ఒక సూచన ప్రాయంగా చెప్తారు. అంతవరకే అట్లాంటి రహస్యంగా ఉండాల్సిన పథకాన్ని బోర్డు వేసి
యూట్యూబ్లలోనూ ఆటూబ్లలో పెట్టేసి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే ప్రయత్నం అనేది ఒకవైపు చట్ట విరుద్ధమే కాదు ధర్మ విరుద్ధం కూడా. ఇది హిందూవాదిగాను నేను ఖండిస్తాను, ఒక క్రైమ్ జర్నలిస్ట్ గా కూడా దీన్ని ఖండిస్తూనే ఉంటాను. కానీ శ్రవణ్ గారు, ప్రధానంగా గతంలో ఇదే వేణుస్వామి తప్పైంది క్షమించండి, కొన్ని జాతకాలు కూడా ఆయన చెప్పిన విశ్లేషణలు కూడా కొన్ని ఫెయిల్ అయ్యాయి, ఏపీ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రుల విషయంలో కావచ్చు, ఇతరితర కొన్ని జాతకాలు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, సారీ చెప్తున్నా నేను మళ్ళీ జన్మలో ఎటువంటి జాతకాలు చెప్పనటువంటి వ్యక్తి మళ్ళీ తెర మీదకి వచ్చి శోభిత నాగ చైతన్య జాతకం చెప్పడం, మళ్ళీ దీనికి సంబంధించి కంప్లైంట్ అవ్వగానే కంప్లైంట్ ఫైల్ అవ్వగానే ఇక ఉమెన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వగానే ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పడం, అసలు వేణుస్వామి స్టాండ్ ఏంటి, మీకేమనిపిస్తుంది? వేణుస్వామి ఒక మాట మీద నిలబడగలంటారా? బురదలో పడుకున్న పంది ఇందులో బయటకు వచ్చినాక ఎలా ప్రవర్తన మానదు, తాగిపోతాడు, తాగిన తర్వాత మత్తులో ఉండి ఎన్ని మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ తెల్లారి నుంచి తాగుతాడు. వేణుస్వామి వ్యవహారం కూడా అలాగే ఉంది, తాను చెప్పనంటాడు మళ్ళీ వెంటనే చెప్తాడు, ఆయన ఓడిపోతానంటాడు, ఓడిపోయిన తర్వాత గెలిచింది కదంటే ఆయన గ్రహం మారింది, ఆయన పూజల ఫలితం, నేను చేసిన ఉపశమన ఫలితాలని సమర్థించుకుంటాడు. ఇదంతా కూడా ఏంటంటే జనాన్ని ఎర్రివాళ్ళం చేయడంతో పాటు ధర్మశాస్త్రాలని హిందూ మతాన్ని అవహేళన చేస్తూ నలుగురిలో పలచన చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ వేణుస్వామిని అసలు బ్యాన్ చేయాలి, ఇతన్ని చేతబడు ఉన్న దుష్టశక్తుల మీద ఎట్లా చేస్తే బ్యాన్ ఉందో వేణుస్వామి వ్యవహారాన్ని కానీ వ్యవసాయం చేసిన దాన్ని కూడా ఆయన బ్యాన్ విధించాలి ఖచ్చితంగా. ఆయనని జైల్లో వేసి కఠినంగా శిక్ష విధిస్తే కానీ గుర్తొస్తుందో ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు వ్యక్తిగతంగా చెప్తే ఆయన భార్య గురించి ఎవరో గురించి బోర్డులు ఇట్లా జాతకాలు చెప్తే ఆయన సహిస్తారా? ఆయనకు ఇంట్లో భార్య కానీ చెల్లె కానీ కూతురు కానీ అమ్మ కానీ లేరా? ఒకరి గురించి అట్లా ఒక మహిళ గురించి అట్లా ఆరోగ్యం బాగలేదని ప్రభాస్ కు ఈ రోజు పోతాడని ఆ రోజు పోతాడని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే మామూలు చదువుకున్న వానికి విజ్ఞత ఉంటుంది, ధర్మశాస్త్రాలు జ్యోతిష శాస్త్రం చదివినానికి విజ్ఞత లేదంటే ఖచ్చితంగా ఆయన చౌకబారు మనిషిగా మనం వ్యవహరించాలి. ఈ చౌకబారును ఖచ్చితంగా కఠినంగా శిక్షించడం కాదు, సంఘ బహిష్కరణ కూడా చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. ఇది సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వేణుస్వామిని బహిష్కరించాలి, వేణుస్వామిను వెలివేయాలనే విధంగా శ్రవణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలా వ్యక్తిగత విషయాల్ని గోప్యతగా రహస్యంగా ఉంచాల్సినటువంటి జాతకాలని ఎలా మీరు పబ్లిక్ డొమైన్లో పెడతారు, ఎలా మీడియా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్లో ఎలా మీరు బహిర్గతం చేస్తారంటూ కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం శ్రవణ్ ఒకరే కాదు, నేనొక్కనే కాదు, మీరొకరే కాదు, యావత్తు తెలుగు ప్రజానికము, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేణుస్వామి చేస్తున్నటువంటి ఈ యొక్క జాతకాల విశ్లేషణ, వేణుస్వామి చేస్తున్నటువంటి ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహార శైలి మీద ఇప్పటికే బగ్గుమట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మహిళా కమిషన్కు కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా వేణుస్వామి జాతకం అంతా తిరగబడ్డది, వేణుస్వామి మీద ఎన్నో మార్లు కేసులు ఫైల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఈ యొక్క నాగ చైతన్య శోభిత జాతకం విషయంలో కూడా ఇక తిరగబడ్డట్టు తెలుస్తోంది, జాతకం ఆయన మీద కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వేణుస్వామి వ్యవహార శైలి మార్చుకుంటాడా, లేక మళ్ళీ పాత పద్ధతిలోనే ముందుకెళ్తాడా, పాత పద్ధతిలోనే మళ్ళీ క్షమాపణ చెప్పి మళ్ళీ జాతకాలు చెప్తాడా, అసలు వేణుస్వామి ఏం చేయబోతున్నాడు, వేణుస్వామి విషయంలో ఏం జరగబోతుంది అనేది మనం ముందు ముందు చూడాల్సినట్టు అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా ఇలా వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయడం మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదు, చట్టపరంగా ఈయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున మనకు వస్తుంది కాబట్టి. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది వేణుస్వామి విషయంలో, ఇప్పటికైనా జాతకాలు ఆపుతాడా లేక ఇదే విధంగా కంటిన్యూ అవుతాడా అనేది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.